కాపర్ డ్యామ్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని అరే అలా కట్టేటప్పుడు కనీసం 18,000 కుటుంబాలు మునిగిపోతాయి వారికి పునరావాసం కల్పించాలన్న ఒక ఆలోచన కానీ కనీసం వచ్చింది అధ్యక్ష ఆ ప్రభుత్వానికి ఒక్క ఇల్లు అధ్యక్ష 105,000 కుటుంబాలలో కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా గత 5 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష 3,000 చిల్లర ఇల్లు ఇచ్చిందంటే అది కూడా పాత ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేదు అధ్యక్ష ఆ విధంగా ఆర్ఎన్ఆర్ గురించి పట్టించుకోకుండా పేదల గురించి ఈ రోజు మా ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే మేము డ్యామ్ ని కట్టేతో పాటే దాదాపు రేపు మార్చి కల్లా కూడా 17,500 కుటుంబాలని రీహాబిలిట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు ఇదే కాదు అధ్యక్ష ఈరోజు కేవలం మోడీ గారు కూడా చెప్పారు అధ్యక్ష కేవలం పోలవరం ఏటీఎం గా వాడుకున్నాడు తప్ప ఇంకా దేనికి లేదని చెప్పి ఈరోజు రకరకాల పుకార్లు ఒక పేపర్ అధ్యక్ష దిక్కుమాలిన పేపరు ఆ పేపరు చంద్రజ్యోతి పేపరు ఏదో పేపర్ అధ్యక్ష సరే అధ్యక్ష సరే ఒకరోజు ఏం రాశాడు ఆయన రాయటం వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం ఆ దిక్కుమాలిన పేపర్ రాయటం సరే నిన్న పీపీఏ వాళ్ళు పోవటం సరే డిస్కషన్ అంతవరకు మంచి పోవటం ఎత్తు తగ్గిస్తారు ఎత్తు తగ్గిస్తారు ఎత్తు తగ్గిస్తారు అని రాసిన పేపరే నిన్న పోలవరం ప్రాజెక్టులో నిల్వ తగ్గింపు సాధ్యం కాదు 45.72 మీటర్లకు ఏమాత్రము తగ్గదు అని చెప్పి స్పష్టంగా గద్దే వాళ్ళ పేపర్ అధ్యక్ష అది ఎట్లా గద్దెం అంటే పేపర్ అంటే అధ్యక్ష మామూలుగా అధ్యక్ష మేము చెన్నైలో చదువుకునేటప్పుడు మామూలుగా ప్రతి టీ స్టాల్ దగ్గర అధ్యక్ష బజ్జీలు వేస్తారు అధ్యక్ష చెన్నైలో ఫేమస్ పెద్ద బజ్జీలు వేస్తారు అట్టికే బజ్జీ వేసిన బాగా నూనెలో కాలుస్తారు అధ్యక్ష కాల్చినప్పుడు పక్కనే పేపర్లు తగిలి అతికించుంటారు అధ్యక్ష అంటే వేస్ట్ పేపర్స్ అన్ని కట్ చేసి అతికించుంటారు చెన్నైలో ఉన్న మేము మోస్ట్ ఆఫ్ ఇదేంటి అధ్యక్ష బజ్జీ తీసుకొని ఆ పేపర్ మధ్యలో పెట్టుకొని బాగా నలిపి ఆయిల్ తీసేసి బజ్జీ తింటాం ఫేమస్ అధ్యక్ష సార్ చెన్నైలో అధ్యక్ష ఆ చిట్టు కాగితం దానికన్నా పనికి వస్తుంది కానీ ఈ పేపర్ దానికి కూడా పనికిరాదు అధ్యక్ష ఇది దానికి కూడా లాకీ లేని పేపర్ అధ్యక్ష అది ఆ కరిచేసిన చిట్టు కాగితం కనీసం బజ్జీలో ఆయిల్ తీసే దానికన్నా పనికి వస్తుంది కానీ ఈ పేపర్ దానికి కూడా లాకీ లేని పేపర్ను ఒకటి పెట్టుకొని ప్రజలకి తప్పుదో పట్టిస్తున్న పేపర్ అధ్యక్ష రోజు రోజు ఇదే ఇట్లాంటి రాస్తారు అధ్యక్ష ఆ రోజు ఏం రాశారు అధ్యక్ష ఈరోజు పీపీఏ స్పష్టంగా దేంతో కొట్టాలో దాంతో కొడితే ఈ విధంగా రాస్తారు అధ్యక్ష మేము తగ్గిస్తున్నాం మేము తగ్గిస్తున్నాం అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండదు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అక్కడున్న ఆర్ఎండార్ ప్రజల్ని వాళ్ళకి ఆర్ఎండార్ చేయాలా ఇంకోటి అధ్యక్ష ఆర్ఎండార్ కింద 6.5 లక్షలు ఇస్తే వాళ్ళకి రెట్టింపు ఇచ్చి పాప అనేక సంవత్సరాల నుంచి వందలాది సంవత్సరాల నుంచి తాతల కాలం నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు లక్షలాది మంది కుటుంబాలు వాళ్ళ గూడు వాళ్ళ అడ్రస్ అధ్యక్ష ఇప్పుడు మా నాయన ఎక్కడంటే పలానూరు మా తాత ఎక్కడంటే పలానూరు అనేది ఉంటుంది అధ్యక్ష కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు కోట్లాది మంది ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆ 100,000 కుటుంబాలు వాళ్ళ అడ్రస్ పోగొట్టుకుంటున్నారు అధ్యక్ష రేపు వాళ్ళ బిడ్డ వచ్చి నాయన మన ఇల్లు ఎక్కడ మన స్థలం ఎక్కడ అంటే అక్కడెక్కడో మునిగిపోయి ఉండేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు పెరిగిన ప్రాంతం వాళ్ళు తిరిగిన ప్రాంతం మా తాత ఎక్కడున్నాడు మా నా ముత్తాత ఎక్కడున్నాడు ఆ ప్రాంతాన్నంతా వదిలి ఈరోజు వాళ్ళ గిరిజనులు దాదాపు 75,000 మంది గిరిజనులు ఈరోజు ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తూ వాళ్ళు ఈరోజు బ్రతుకుతుంటే వాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయకుండా కనీసం వసతులు కల్పించి కనీసం ఒక ఇల్లు కూడా కట్టించిన వీళ్ళ అధ్యక్ష ఈరోజు మాట్లాడేది మా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి ఏదైతే ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాక ఇంకా ఎక్కువ ఏంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇది లేదు అని చెప్పి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కమిటీని వేయండి ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని రీహాబిలిటేట్ చేయబోతున్న ముఖ్యమంత్రి ఈ పక్క అయితే కనీసం పేదల గురించి ఎందుకంటే అధ్యక్ష నిన్న ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష బొత్స సత్యనారాయణ ఇక్కడ దాదాపు జడ్జిలకు ఇచ్చారు ఐఏఎస్లకు ఇచ్చారు ఇళ్ల స్థలాలు పేదవాళ్ళు దాదాపు 50,000 మందికి వెళ్ళాడు వెళ్ళిస్తుంటే ఏదో డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇక్కడ పేదవాళ్ళు రాకూడదు పేదవాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతానికి రాకూడదు అని కోటికేసిన ఘన చరిత్ర కదా అధ్యక్ష అదే దృష్టి వాళ్ళకు ఉందేమో అధ్యక్ష అక్కడ కూడా వీళ్ళకి ఇల్లకూడదు వీళ్ళు మునిగిపోతే మునిగిపోని పేదలు కదా మనం పట్టించుకోకూడదన్న ధోరణి అధ్యక్ష వాళ్ళది అయ్యంటన్నది అట్లాగే ఉంటుంది అధ్యక్ష ఏ రోజు కూడా అధ్యక్ష గండికోటకు కానీ గండికోటకు కూడా అధ్యక్ష దళితులు బలహీన వర్గాలు ఉండకూడదు వీళ్ళే ఉండాలా
వాళ్ళు తీసుకొచ్చి బాగా బతికితే అన్ని రకాల ఇబ్బంది. కాబట్టి వాళ్ళు అలాగే మగ్గాల. ఏంది అధ్యక్ష ఆలోచన? అధ్యక్ష ఒకటి మాత్రం చెప్తాం అధ్యక్ష, మాలేసుకో ఉన్న అయ్యప్ప స్వామి సాక్షిగా అధ్యక్ష, ఆ భగవంతుడు కూడా ఇది చాలాసార్లు చెప్పాను మళ్ళీ, ఎవరు కంప్లీట్ చేయాలో ప్రాజెక్ట్ వాళ్ళ చేతే చేయిస్తాడు అధ్యక్ష. మధ్యలో వచ్చేవాళ్ళు మధ్యలోనే పోతాడు అధ్యక్ష. 80 సంవత్సరాల కళ ఆ మహానుభావుడు దైవాంశ సంబూధుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే మధ్యలో వచ్చే పరకలు మధ్యలోనే వెళ్ళిపోతాడు అధ్యక్ష. మళ్ళీ ఆ దివంగత ఎక్కడైనా చరిత్ర అధ్యక్ష, ఎక్కడైనా ఉందా అధ్యక్ష? తన తండ్రి స్టార్ట్ చేస్తే మళ్ళీ కొడుకు వచ్చి జీవనాడి లైఫ్ లైన్ అని ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే భాగ్యం ఎవరికి దొరుకుతుంది అధ్యక్ష? ఎవరికి దొరుకుతుంది అధ్యక్ష? ఇట్ ఇస్ డెస్టినీ, ఇట్స్ గాడ్ రిటర్న్ అధ్యక్ష. ఎవరు ఎంత గిలగిల కొట్టుకున్నా గింజుకున్నా ఏమి చేసుకున్నా దాన్ని ఆపలేరు అధ్యక్ష. భగవంతుడి రాత అధ్యక్ష, భగవంతుని ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం. 2022 ఖరీఫ్ కి పోలవరం నుంచి కుడి ఎడమ కాలువలో నుంచి నీళ్లు తీసుకోబోతా ఉన్నాము, దానికి ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష ఇంకోటి కూడా అధ్యక్ష, అనేక రకాల అపోహలు 40 అడుగులు కడుతున్నాం. అంతే అధ్యక్ష, ఇక్కడ టేప్ తీసుకొచ్చాను అధ్యక్ష, జాగ్రత్తగా ఇచ్చి పెడదాము. రేపు మేము ఓపెన్ చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళు కూడా ఆహ్వానిస్తాం, ఎందుకంటే వాళ్ళు శాసనసభ్యులుగా వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు కూడా ఆహ్వానిస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ అనుమానాలు ఉండి మళ్ళీ అక్కడ ఎత్తు తగ్గంది రాద్ధాంతం చేయకుండా ఈ టేపును జాగ్రత్తగా భద్రంగా దాచుకొని ఆడికి వచ్చి నీట్గా కొలతేసుకొని ఎవరికైనా అనుమానాలు అంటే ఒక్క అంగుళం కూడా ఒక మిల్లీమీటర్ కూడా తగ్గించేది లేదు అని చెప్పి రోజు మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పంపిస్తాను అధ్యక్ష, మీ ద్వారా ఇస్తాను అధ్యక్ష, ఇవ్వచ్చు మీ ద్వారా. ఈ విధంగా